వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని ఈ కథలు వినండి మనం ఈ వీడియోలో గ్రహణ గౌరీ నోము కథ గురించి చూద్దామండి ఎవరికైతే ముట్టుడు దోషాలు ఉన్నాయో రజస్వల దోషాలు అంటారు కదా అవి ఉన్నాయో వాళ్ళు ఈ నోము తప్పకుండా చేసుకోవాలండి గ్రహణ గౌరీ నోము కథ కథలోకి వెళ్తే ఒక బ్రాహ్మణుడికి నలుగురు కొడుకులు ఒక కూతురు పుట్టను కూతురికి దురదృష్టం వల్ల పగలు పిల్లగానో రాత్రులు పురుగులుగానో అవుతూ ఉండేది తల్లి రాత్రులంతా పురుగులన్నింటినీ పోగు చేసి కాపాడుతూ ఉండేది తెల్లవారేసరికి ఆ పరుగులన్నీ చేరి పిల్లగా అవుతుండేది అట్లుండగా ఉండగా ఆమె అన్నగారు ఆమెని పుట్టింటికి తీసుకొని వెళ్ళాలని వచ్చారు కానీ ఆమె బిడ్డ పరిస్థితి బయటపడితే పరుగు పోతుందని పుట్టింటికి వెళ్ళలేదు అలా అనేకసార్లు జరిగింది పుట్టింటికి వెళ్లకుండా ఉండేది కానీ ఒక పండుగ ముందు ఆమె అన్నగారు వచ్చి పట్టుదలతో తీసుకొని వెళ్ళదడిచను అందువల్ల ఆమె చేసేది లేక ఆమె నలుగురు కోడళ్లను పిలిచి తన కూతురుని కాపాడవలసిందిగా తన వచ్చేంత వరకు తనని చూడవలసిందిగా చె అడిగాను పెద్ద కోడలు ముగ్గురు అందుకు అంగీకరించలేదు చిన్న కోడలు ఒప్పుకుంది అప్పుడు ఆమె చిన్న కోడలతో తన కూతురు రహస్యమును చెప్పి రాత్రి వేళ ఆ పిల్లను గుంట పక్కన పక్క వేసి ఒక పురుగునైనా చెదరకుండా వాని లోనికి ప్రోగు చేసి కాపాడవలనని బహురహస్యంగా చెప్పాను చిన్న కోడలు తన వాగ్దానం ప్రకారము ఆ పిల్లను కంటికి రెప్పవలే కాపాడుతూ వచ్చింది రాత్రులందు భర్త దగ్గరికైనా వెళ్లకుండా ఉండి అట్లు నాలుగు దినములు గడిచింది ఆ సంగతి తెలియక ఆమె భర్త ఆమెని అనుమానించి ఐదవ నాడు అటుక మీద కూర్చొని భార్యని కనిపెట్టుకుని ఉండెను చీకటి పడిన వెంటనే అతడు పిల్ల పురుగులుగా మారుటను వాడినన్నిటినీ తన భార్య గుంటలోకి ప్రోగు చేయుచు రాత్రంతయో నిద్ర లేకుండా ఉండుట చూచి అతడు ఆ రహస్యమేమని భార్యను అడిగాడు ఆ రహస్యమేమో నాకు తెలియదు అత్తగారు ఇలా చేయమని చెప్పారు నేను అలా చేస్తున్నాను అని భార్య సమాధానం ఇచ్చాను అది విని ఆ రహస్యమును గ్రహించవలనని గట్టుపట్టేదలతో అతడు అరణ్యమునకు పోయి తపస్సు చేయ మొదలీడాను అంతలో నా త్రోవనబోతున్న పార్వతీ పరమేశ్వరులు తన తపస్సున కారణమేమని అడుగగా అతడు తన నిశ్చయమును తెలిపాను అప్పుడు పార్వతీదేవి ఓయి చిన్నవాడ నీ చెల్లెలు పూర్వజన్మనందు రజస్వల దోషమును ఇంట కలిపాను ఆ పాపఫలముగా ఆమె ఈ జన్మను రాత్రివేళ పురుగులవుతున్నది అని చెప్పాను అది విని అతడు తల్లి ఆమెకు ఆ పీడ ఎట్లా తొలుగునో సెలవు ఇవ్వమని పాదంబరంపై రాలేను ఆమె తలిచి నాయన నీ చెల్లెలితో గ్రహణ గౌరీ నోము చేయించుము అప్పుడు ఆమెకు ఆ పీడ తొలగి యథారూపం దాల్చును అని అదృశ్యమయ్యను ఆ చిన్నవాడు సంతోషంతో ఇంటికి వచ్చి చెల్లెలితో ఆ నోము చేయించాడు ఆ రోజు నుంచి ఆ దోషరహితమై రాత్రింబవలు బాలికా రూపము నొందెను అతని తల్లి పుట్టింటి దగ్గర నుంచి వచ్చి చిన్న కోడలి దగ్గర నుండి కూతురిని తీసుకొని పోయాను ఆ రాత్రి బిడ్డ పురుగులుగా మారకున్నట్టు చూసి ఆ తల్లి ఆశ్చర్యపడి కోడలిని ఆ విషయం ఏమని అడగగా ఆమె అంత పూర్వం జరిగిన విషయం అంతా అత్తగారికి వివరముగా చెప్పాను అప్పుడు ఆ తల్లి కోడలి విశ్వాసమునకు కొడుకు పట్టుదలకు పార్వతీదేవి దయకు సంతోషించి అందరూ సుఖముగా నుండాను రజస్వల దోషం ఉన్నవాళ్ళు ముట్టుడు దోషం ఉన్నవాళ్ళు గ్రహణ నోము చేసుకోవడం వలన ఆ దోషాలన్నీ తొలగిపోతాయి దీనికోసం ఉద్యాపన ఎలా చేయాలో చూద్దాం సూర్యగ్రహణం పట్టినరోజు ఒక పల్లెంలో పసుపు కుంకుమ బియ్యము పిండి ప్రత్తి బెల్లం ఆకులు పోకలు అన్నీ ఆ పల్లెంలో పెట్టి వాటిని బయట పెట్టాలి గ్రహణం విడిచినంతటనే వాటిని ఇంటిలోకి తీసుకొని రావాలి ఆ తర్వాత రోజు నుండి తొమ్మిది రోజుల వరకు గౌరీదేవిని పూజించాలి తొమ్మిది రోజులు తొమ్మిది పద్మములు వేసి తొమ్మిది వత్తులతో జ్యోతులను వెలిగించి తొమ్మిది అట్లు నైవేద్యం పెట్టవాలని అంటే తొమ్మిది రోజులు ప్రతిరోజు తొమ్మిది పద్మములు అంటే తొమ్మిది రెక్కలు ఉన్న పువ్వు అది పిండితో వేసుకోవాలి దేవుడు ముందు తొమ్మిది ప్రతి ఒక్క ప్రమిదలో తొమ్మిది వత్తులు వేసుకొని జ్యోతులు వెలిగించాలి తొమ్మిది వత్తులు తొమ్మిది ప్రమిదలు మళ్ళీ తొమ్మిది అట్లు కూడా నైవేద్యం పెట్టాలి ఆఖరు రోజున అంటే తొమ్మిదవ రోజు ఆకులు పోకలు అట్లు అన్నీ ఒక కొత్త జల్లలో పెట్టి పాత జల్లడ మూత వేసి ముత్తైదుని పిలిచి వాళ్ళకి వాయనం ఇవ్వాలి తొమ్మిదవ రోజు గౌరీమాతను త తలుచుకొని అమ్మ నేను గ్రహణ గౌరీ నోము నోచుకుంటేని విధి విధానాలతో నోము చేసుకుంటేని నాకు ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా ఎటువంటి బాధలు ఉన్నా అన్ని కడతేర్చు తల్లి అనే మనసులో సంకల్పించుకొని హారతి ఇవ్వండి అమ్మవారికి పూర్తి కథ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చదువుకున్న వాళ్ళు ఉంటే చదువుకోండి లేకపోతే చదువుకోలేని వాళ్ళు ఉంటే కథ కనీసం వినండి విన్నా చదివినంత ఫలితం ఉంటుంది